గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం అంతా అబద్ధమని కొంతమంది రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నా పవన్ కు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది అదే నిజమని చెబుతున్నారు. ఇక పరిటాల రవి రాసుకున్న ఒక పుస్తకంలో కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ కు తనకు పరిచయమే లేదని తెలిపారు. ఇక రీసెంట్గా పవన్ కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. కావాలనే ఒకరు ఆ విధంగా తప్పుడు వార్తలను క్రియేట్ చేశారని ఓ సభలో మాట్లాడారు. ఇక పరిటాల రవి భార్య ఏపీ మంత్రి పరిటాల సునీత కూడా ఆ వివాదం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా తిరుపతి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, అసలు నా భర్తకు పవన్ కళ్యాణ్కు ఎలాంటి పరిచయాలు లేవు, అయినా పవన్ కళ్యాణ్కు ఆయన ఎందుకు గుండు కొట్టిస్తారు, నా భర్త అంత మూర్ఖుడు కాదు, ఎవరో కావాలని ఈ అబద్ధాలను క్రియేట్ చేశారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే పరిటాల రవి చేసే ప్రతి పని సునీత గారికి తెలుసు అని, వారి చరిత్ర గురించి తెలిసిన వారికి బాగా తెలుసు. మరి సునీత గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడైనా ఆ రూమర్స్కి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.